ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం బెంగళూరులో ఉన్నాం. సో మార్చిలో మనం రావడం జరిగింది 2024. సో ఇక్కడ ఒక నార్త్ ఫేసింగ్ కి సంబంధించిన ప్లాన్ ఏన్షియంట్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ రూల్స్ ని బేస్ చేసుకుని ఒక పెంకుటిల్లు మోడల్, మధ్య ద్వారాలకు సంబంధించిన ఏ రహస్య సూత్రాలు అయితే మనం చెప్తున్నామో ఇవి మాత్రం మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి ప్లాన్ డిజైనింగ్ చేస్తున్నాం. దీని ఎలివేషన్ అయితే చాలా 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 బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు నేను డిస్ప్లేలోనే ఇక్కడ పెడతాను, మీరు వీడియోలో చూడండి. సో ముందుగా అసలు ప్లాన్ ఎలా వచ్చింది అనేది ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇదంతా నార్త్కి సంబంధించిన టోటల్ సెట్ బ్యాక్ స్పేస్ అనమాట. సో ఫస్ట్ మనము ఈ ప్లేస్ నుంచి రావాలి. బాబు అక్కడి నుంచి వచ్చేసి అక్కడి నుంచి ఇట్లారా. సో ఫస్ట్ మనం వెస్ట్ నుంచి రావాలన్నమాట. సో ఇది వెస్ట్కి సంబంధించిన గేట్ పొజిషన్ ఇక్కడ వస్తుంది. ఇదంతా టోటల్ ఓపెన్ స్పేస్ వస్తుంది. సో ఈ ఓపెన్ స్పేస్లో ఇదంతా గార్డెనింగ్. నెక్స్ట్ ఈ టూ ప్లేసెస్లో టూ పోల్స్ లాగా పెట్టేసేసి ఇదంతా వరండా. సో ఇక్కడ డబుల్ వరండా వస్తుంది, ఒకటి మిడిల్ వరండా, నెక్స్ట్ ఈ ఫుల్ వరండా కూడా ఈ ప్లేస్లో వచ్చేస్తుంది. సో దీనికి సంబంధించిన ఫోటో కూడా మీకు పక్కన డిస్ప్లేలో నేను పెడతాను, చూడండి. సో మెయిన్ సెంటర్ డోర్ అండ్ టూ విండోస్ కాన్సెప్ట్, చిన్న ఇల్లు యాక్చువల్లో. ఇంటి సైజ్ లోపలి కొలతలు అప్రాక్సిమేట్లీ ఒక 23.5 ఫీట్లు, 36 ఫీట్లు అప్రాక్సిమేట్లీ. సో ఈ కొలతలలో చాలా చిన్న బెడ్, మనం ఒక పెద్ద హాల్, దాని తర్వాత కిచెను, దాని తర్వాత డూప్లెక్స్ మోడల్, ఒక పెద్ద బెడ్రూమ్. సో ఇవన్నీ మనం సెటప్ చేసాం. సో నేను ఫస్ట్ మీకు ప్లాన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత మనం రియల్ టైంలోకి వెళ్దాం. సో ఒకసారి చూడండి, యాక్చువల్ మనం ఇప్పుడు చూపించిన ప్రకారం ఇక్కడ మన గేట్ వస్తుంది. సో ఇంతకుముందు సెట్ బ్యాక్ అనేది తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ రోడ్ లాగా చేసాం. సో సెట్ బ్యాక్ ఇక్కడ తగ్గిపోయింది కాబట్టి దీన్ని మొత్తం ఎక్స్పాండ్ చేసుకొని ఇక్కడ ఈ పొజిషన్లో గేట్ పెడుతున్నాం. సో గేట్ ఎప్పుడైనా 100% కార్నర్స్లో పెట్టొచ్చు. ఇది ఎప్పుడు పెట్టొచ్చు అంటే ఎంటర్ అయిన తర్వాత రైట్ వెళ్ళేటట్టు ఉంటే ఇది 100% పెట్టొచ్చు. సో సెప్టిక్ ట్యాంక్ మొత్తం రిమూవ్, సంపు కూడా రిక్వైర్మెంట్ లేదు. సో ఈ చిన్న లైన్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది చిన్న వరండా. ఇప్పుడు దీన్ని డబుల్ చేసేసి ఈ టూ పోల్స్ సేమ్ పొజిషన్లో పెట్టి ఇదంతా వరండా లాగా చేసేస్తున్నాం, ఇట్లా టీ టైప్లో వరండా. నెక్స్ట్ హాల్ సైజ్ 23 ఫీట్ 9 ఇంచెస్ అండ్ 11.5 ఫీట్. మళ్ళీ లోపలికి వెళ్తే డూప్లెక్స్ మోడల్, ఒక టాయిలెట్, ఇక్కడ డైనింగ్, రింగ్ స్టెప్స్ ఇక్కడ కావాలంటే ఇది, లేదంటే జనరల్ స్టెప్స్. నెక్స్ట్ ఒక పెద్ద బెడ్రూమ్, కిచెన్. సో వీటికి సంబంధించిన సెట్ బ్యాక్స్లో ఇక్కడ ఒక 2.5 ఫీట్లు, ఇక్కడ ఒక 2.5 ఫీట్లు, సౌత్లో మాత్రం 3.5 ఫీట్స్ మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నార్త్లో ఆల్మోస్ట్ 20 ఫీట్ల 9 ఇంచులు మనకు రావడం జరిగింది. సో ఒక్కసారి మీకు ఇక్కడ నుంచి చూపిస్తాను, చూడండి. సో ఇది మనకు టోటల్గా మెయిన్ డోర్. ఈ డోర్కి కరెక్ట్గా సెంటర్లో మనం డోర్ పెట్టి కుడివైపుకు జరపాలంటున్నాం. కుడి అంటే మళ్ళీ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అయితే ఒక సెంటర్ లైన్ తీసుకున్న తర్వాత రైట్ సైడ్ ఏ ఫేసింగ్ అయితే ఆ ఫేసింగ్కి రైట్ సైడ్ అనేది మనం తీసుకోవాలి. సో నెక్స్ట్ ఒకసారి మనం లోపలికి వెళ్తే కనుక ఇందులో మీరు గమనిస్తే ఇక్కడ చూపిస్తాను, చూడండి క్లియర్గా. ప్లాస్టింగ్ చేసే విధానం కానీ ఇవన్నీ చాలా ప్రాపర్ అలైన్మెంట్లో వచ్చాయి. సో పిల్లర్లతో చాలామందికి ఇబ్బంది అయ్యి చాలామంది చాలా నరక యాతన పడుతున్నారు, ఎందుకంటే మెజర్మెంట్స్ ప్రాపర్గా సెట్ చేసే వాళ్ళు లేరండి. ఓకే, సో మనకి బెంగళూరులో అయితే ఈ వ్యక్తి మొత్తం దగ్గరుండి చూసుకుంటున్నాడు, నానా కష్టాలు పడుతున్నాడు, ఎన్ని తిట్లు తిడుతున్నాడు కూడా మనకు తెలియదు. మీ పేరండి? సత్యవేలు. సత్యవేలు, ఎక్కడ మీ ఊరు? మా ఊరు తమిళనాడు. తమిళనాడా, తెలుగు వస్తుందా మరి? ఓకే, మీ ఫోన్ నంబర్? 888-4787-8348-468. నేను మీకు టేప్లు ఇచ్చాను కదా, ఐరన్ టేప్, ఆ కొలతలు ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి కొలతలు? బాగున్నాయా? బాగున్నాయి కాదబ్బా, నేను సన్నగా ఇచ్చాను కదా, ఒక్కొక్క థ్రెడ్తో సహా ఇచ్చాను కదా, అది నీకు ఇంప్లిమెంటేషన్ చేస్తే ఎట్లా అనిపిస్తుంది? అంటే మనము నేర్చుకున్నా. ఇప్పుడు నేర్చుకుంటున్నావా? నువ్వు ఎప్పటి నుంచి వర్క్ లో ఉన్నావు? అంటే నేను 30 ఏళ్ళ నుంచి ఉన్నాడు. అంటే 30 ఏళ్లలో ఇట్లాంటి ప్లాన్ వచ్చిందా? లేదు, ఇదే ఫస్ట్. కానీ టెంపుల్ కట్టే వాళ్ళు స్థపతులు, శిల్పులు ఇలాంటి కొలతలు వాడతారు అని నీకు అక్కడ పోయిన తర్వాత అర్థమైందా? డోర్ల వాళ్ళ దగ్గరకు పోతే అర్థమైందా? డోర్లు ఈ పోల్స్ ఫినిషింగ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే అర్థమైందా కాలేదా? మీరు పోలేదు అక్కడికి? సరే, ఈ కొలతలు అయితే మీకు అర్థమైనాయా? ఓకే, రైట్. సో ఎవరైనా బెంగళూరులో ఇల్లు కట్టాలి అంటే మీరు కట్టిస్తారా? మేస్త్రీ పని చేస్తారా మీరు? 100%. సో ఎవరైనా బెంగళూరులో నాకు చాలా మంది అడిగారండి. సో ఈయన నంబర్ కూడా ఆల్రెడీ ఇందాక చెప్పాడు. ఎవరికైనా రిక్వైర్మెంట్స్ ఉంటే ఇతన్ని మీరు సంప్రదించవచ్చు.
దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత మీది. రేపటి రోజు నాకు చెప్పొద్దు. ఎందుకు అంటే సార్ మీరు చెప్పిందని మేము పిలిపించినాము, ఆయన సరిగా చేయలేదు జర చెప్పండి అంటే నాకేం తెలుసు, నేనేం ప్రమోషన్ ఏం చెయ్యను. ఈయన ఇక్కడ కరెక్ట్గా చేశాడు కాబట్టి నేను నా యూట్యూబ్లో పెడుతున్నాను. ఓకే, సో ఇక్కడ కొలతలు అక్యురేట్ రావడానికి ఏం చేశారు నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఫ్రంట్ హాల్. యాక్చువల్గా ఇది మనకు వాల్ అయితే ఫినిషింగ్, అంటే నేను ఎన్నో వీడియోస్లో చెప్పాను ప్లాస్టింగ్ అనేది ఒక అప్ టు 3 ఫీట్ వరకు ఈ అలైన్మెంట్స్ తీసుకొని. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ క్లియర్గా చూస్తే ఈ స్టోన్స్ బాబు ఇక్కడ నుంచి రావాలి, అట్లా కాదు ఇక్కడ నుంచి. ఇక్కడ చూస్తే మీరు స్టోన్స్ అనేవి ఆల్రెడీ ఇక్కడ వీళ్ళు ప్లేస్మెంట్ చేసేసుకున్నారు కొన్ని పాయింట్స్లో. వీళ్ళు ఇక్కడ స్టోన్స్, ఇదిగోండి ఇక్కడ ఒక స్టోన్, ఇక్కడ ఒక స్టోన్, ఈ పాయింట్స్ అన్ని సెటప్ చేసుకొని ఇదంతా ప్లాస్టింగ్ చేసుకొని. ఇక్కడ చూడండి ఇదంతా ప్లాస్టింగ్ చేసేసారు చూడండి, లైన్గా చూపిస్తాను. ఇదంతా ప్లాస్టింగ్ అయిపోయింది అప్ టు 3 ఫీట్ వరకు, ఇదంతా ప్లాస్టింగ్ అయిపోయింది, గమనిస్తున్నారు కదా. సో నేను మొదటి నుంచి ఈ రోజు వరకు అసలు ఏ పాయింట్స్ అయితే నేను చెప్పాను అదే పాయింట్స్ ప్రకారం ఈ టోటల్ అలైన్మెంట్ అనేది చేశారు. సో ఈ అలైన్మెంట్స్ మొత్తంలో కూడా పొడవులు, వెడల్పులు, డయాగ్నల్, అక్యురేట్ కేవలం ఒక్క దారం తేడాలో 1-2 ప్లేసెస్లో ఉన్నాయి, అవి కూడా వాళ్ళు కవర్ చేసేస్తారని చెప్పారు. సో ఇంత అక్యురేట్గా నిజంగా ఇది 3వదో 4వదో, ఎందుకంటే నేను చూసిన దాంట్లో చాలా తక్కువ అండి, ఎందుకంటే మ్యాక్సిమం ఎవరు చేయట్లేదు. సో ఇప్పుడు మనం నుంచున్న ప్లేస్, ఈ ప్లేస్ ఇది కిచెన్. సో ఇక్కడ గమనిస్తున్నారు కదా ఇది మన కిచెన్ ప్లేస్. ఓకే, ఇదంతా కిచెన్ ప్లేస్. సో ఇది బోర్డర్, మనం వాల్ ఎక్కడ తీసుకోవాలనేది కూడా కట్ మార్క్ పెట్టేశారు. ఇక్కడ చూడండి ఈ కట్ మార్క్ ఇట్లా స్ట్రైట్గా ఇట్లా వెళ్ళిపోతుంది. సో మళ్ళీ ఇక్కడ వాల్ వస్తుంది. ఓకే, ఈ రెండింటికి సంబంధించిన డివైడింగ్ పార్టిషన్ ఇది, లాంగ్ నుంచి చూపి అక్కడికి వెళ్ళిపో అక్కడికి వెళ్ళిపో. సో ఇది డివైడింగ్ పార్టిషన్, ఇది మన కిచెన్. ఓకే, ఇది వచ్చేసి కంప్లీట్ బెడ్రూమ్, ఇది వచ్చేసి దక్షిణానికి సంబంధించిన డోర్, దీనికి సెంటర్ లైన్స్ కూడా ఇక్కడ మార్క్ చేసేసారు. సో ఇదంతా మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్కి ఒక ఇక్కడ ఒక విండో, అక్కడే ఉండు. దీనికి అటాచ్డ్ టాయిలెట్ కండిషన్ ఇక్కడ చూడండి, ఇది అటాచ్డ్ టాయిలెట్ ఇదంతా కూడా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రింగ్ స్టెప్స్ కానీ ఈ స్టెప్స్ ఇంకా డిసిషన్ తీసుకోలేదు, తీసుకున్న తర్వాత పెట్టేస్తారు. సో నెక్స్ట్ ఇదంతా డైనింగ్కి కానీ ఇది డైనింగ్కి కానీ ఏదన్నా ఒకటి వాడుకుంటారు. ఓకే, నెక్స్ట్ హాల్ చూస్తే మాత్రం 11.5x23 అంటే చాలా విశాలంగా ఉంటుంది. ఇది ఎట్లా వస్తుందంటే ఎంటర్ అవుతూనే యూ షేప్ టోటల్ సోఫా అండి ఇది. ఓకే, ఇది టోటల్ యూ షేప్ సోఫా. ఇక్కడ కూడా మనకి ఏంటంటే సింపుల్గా ఇక్కడ ఒక 2 చైర్స్ పెట్టుకోవచ్చు, డైరెక్ట్ ఈ వాల్కి టీవీ పెట్టేసుకోవచ్చు, ఇది ఒకటో ప్లాన్. రెండో ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఒక వాల్ కట్టేసేసి పూజ రూమ్ ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఈ వాల్కి టీవీ పెట్టేసుకొని అట్లా కూడా సెటప్. ఈ 2 ప్లాన్స్ ఇవ్వడం జరిగింది. ఏ ప్లాన్ అయితే ఇంప్లిమెంట్ అవుతుందో ఆ ప్లాన్ ఫినిషింగ్లో మీకు చూపించడం జరుగుతుంది. సో టోటల్ ఇల్లు అయిపోయిన తర్వాత ఇదే బిల్డింగ్కి సంబంధించిన పూర్తి ప్లానింగ్, అసలు ఎలా కట్టారు ఏంటి, అసలు ఆ ఎలివేషన్ ఎలా వచ్చింది, టోటల్ కూడా నేను మీకు టోటల్ ఫుల్ వీడియో చేసి నేను చూపించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.